హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎప్పటిలాగే టెన్ క్వశ్చన్స్ చెప్తున్నాను సో ఈ టెన్ క్వశ్చన్స్లో ఏంటంటే మన కన్స్ట్రక్షన్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అంటూ ఉంటాయి అలాగే ఇవి మినిమం కామన్గా ఉన్న రూల్స్ ఇవి మనకి సో ఈ వీడియో అయితే ఎన్నింగ్ వరకు చూడండి మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో కాకపోతే ఏంటంటే మనం ఇంతకుముందు కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు సో వాటికి ఆన్సర్ చెప్తాను ఇవి చెప్పే ముందు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కుమార్ గారు అడుగుతున్నారు ట్వల్ బై ఫార్టీ ఎయిట్ సైడ్ సైట్ మాది దాంట్లో ఒకటిన్నర బై ఆరు ఇంచులు సైజు కాలమ్స్ వేసాము సో దీంట్లో బ్రిక్ వర్క్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాము కోలం అనేది సిక్స్టీన్ ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాయి అలా ఎనిమిది కోలంలో ఉన్నాయి సో సిక్స్టీన్ ఫీట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లమా సో నేను ఆల్రెడీ చెప్పాను మినిమం కోలం నుంచి కోలంకి ఎలాంటి కోలం అయినా సరే మినిమం డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సరిపోద్ది బ్రదర్ అలాగే మ్యాక్సిమం వచ్చేసి సెవెన్ మీటర్స్ సో సెవెన్ మీటర్స్ కానీ ఇంకా దాటిందంటే మనం అప్పుడు కోలం సైజ్ అనేది ఇంకా పెద్ద చేయాలి సో దాన్ని బట్టి ఏంటంటే కాలం సైజు పెరుగుతుంది ప్లస్ ఇంకోటి వచ్చి ఏంటంటే డెప్త్ కూడా పెరుగుతుంది డెప్త్ కూడా ఇంకా తీసుకోవాలి మనం పునాది లోతంటూ తీసుకోవాలి సో ఇది సో మీకంటూ ప్రాబ్లం అంటే ఏముండదు సిక్స్టీన్ ఫీటే కాబట్టి పెద్ద ప్రాబ్లం అంటే ఏముండదు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆయన అడుగుతున్నారు ఏంటంటే క్వశ్చన్ అంజీ మెగావత్ ఆయన ఏంటంటే ఇంటికి ఓపీసీ వాడాలా లేదంటే పీపీసీ వాడాలా సో ఇంటికి ఓపీసీ వాడచ్చు కాకపోతే ఏంటంటే ఓపీసీ వాడచ్చు అని అంటే ప్లాస్టింగ్ వాడకూడదు ఎందుకంటే అది బాగా హై హైస్ట సంబంధించింది ఓపిసి అనేది వాడితే కనుక ఒకవేళ మీరు ఓపీసీ వాడితే కనుక కాలమ్స్కి స్లాబ్స్లో యూజ్ చేయండి ప్లాస్టింగ్ మాత్రం పీపీసీ యూజ్ చేయండి ఎందుకంటే పీపీసీ అనేది కొంచెం లోస్ట్ అంత దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ బలంతో ఉంటుంది సో పీపీసీఏ బెస్ట్ ఇంటికి అయితే కనుక సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒకళ్ళు అడుగుతున్నారు సో బ్రిక్ వర్క్ తీసుకోవాలంటే ముందు వచ్చేసి ఏంటంటే మనం ఒక మూడు విషయాలు చెప్తాను చాలా విషయాలు ఉన్నాయి బట్ మూడు విషయాలు చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి అంటే వాల్ అనేది వాడకుండా ఉండడానికి వడంబరం అంటారు చూసారా ఆ ప్లంబం అంటారు ఆ ప్లంబంతో మీరు గోడ అనేది నిదానంగా ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే త్రీ ఫీట్కి ఒక సీసీ బెడ్ లాంటితో వేస్తారు చార్ ఇంచుతో ఒక సీసీ బెడ్ లాంటిది వేస్తారు అది ఏ లేదో ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాయింట్స్ అనేవి పెడతారు బ్రిక్ వర్క్ చేసినప్పుడు బ్రిక్కి బ్రిక్కి మధ్యన జాయింట్స్ అంటూ పెడతారు సో ఆ జాయింట్స్ అని పెట్టారో లేదో కూడా చెక్ చేసుకోండి ఈ మూడు విషయాలు చెక్ చేసుకోండి ప్రాపర్గా క్యూరింగ్ మాత్రం చేయండి ఇది చేస్తే మాత్రం బ్రిక్ వర్క్లో ఎటువంటి లోపాలు అంటూ ఉండవు సో ఇవి ఈ రోజు క్వశ్చన్స్ వచ్చేసి ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మన క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే ఈరోజు స్లాబ్కి ఏ సైజ్ స్టీల్ వాడాలి సో స్లాబ్లో మినిమం వచ్చేసి నార్మల్గా అయితే స్లాబ్లో వచ్చేసి ఇది స్లాబ్ అనుకోండి ఈ స్లాబ్లో బార్స్ వేస్తారు చూసారా ఈ బార్స్ అనేవి మినిమం వచ్చేసి టెన్ కానీ లేదంటే ట్వెల్వ్ ఎంఎం కానీ యూజ్ చేయాలి మినిమం వచ్చేసి అవి టెన్ ఆర్ ట్వెల్వ్ రెండిట్లో ఏదో యూజ్ చేయండి మినిమం అది కొన్ని కొన్ని చోట్ల ఎయిట్ యూజ్ చేస్తారు కానీ అది పర్ఫెక్ట్ కాదు నిజానికి టెన్ యూజ్ చేయాలి లేదంటే ట్వెల్వ్ అనేది యూజ్ చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సిమెంట్ బ్యాగ్ ఎక్స్పైర్ డేట్ సిమెంట్ బ్యాగ్ అనేది ఎప్పుడైనా సరే మూడు నెలలకు మించి ఎక్కువగా వాడకూడదు సిమెంట్ బ్యాగ్ అనేది సో మీరు తెచ్చితే కానీ దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ అని త్రీ మంత్స్ ఏ వాడాలి అంతకు మించి వాడచ్చు కానీ ఒకవేళ అలా వాడితే ఏంటంటే అది స్ట్రెంత్ అనేది తక్కువ అవుతుంది సో అది ఒకటి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్టీల్ బార్ అనేది వన్ మీటర్ ఎన్ని కేజీలు ఉంటుంది సో స్టీల్ బార్ ఇది ఒక మీటర్ అంటే స్టీల్ బార్ అనేది ఒక మీటర్ ఎన్ని కేజీలు అంటున్నారు కదా ఫర్ సపోజ్ ఇది ఒక స్టీల్ బార్ అనుకోండి ఇది వచ్చేసి ఒక వన్ మీటర్ స్టీల్ బార్ అనుకోండి దీనికి ఫార్మల్ ఏంటంటే ఇది ఒకవేళ ట్వల్వ్ ఎంఎం అనుకోండి ఫర్ సపోజ్ ట్వెల్వ్ ఎంఎం బార్ అనుకోండి డి స్క్వేర్ బై వన్ సిక్స్టీ టూ అంటే ఏం లేదు ఈ డి స్క్వేర్ ప్లేస్లో మీరు ఏ సిక్స్టీ ఏ బార్ తీసుకుంటున్నారో ఆ బార్ తీసుకోండి ఇక్కడ ట్వెల్వ్ ఎంఎం కాబట్టి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై వన్ సిక్స్టీ టూ సో క్యాల్కులేట్ చేసి చూసినట్లయితే జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చింది అంటే జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజీ అని ఒక మీటర్కి ట్వెల్వ్ ఎంఎం అనేది ట్వల్వ్ ఎంఎం బార్ అనేది జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజీ అంటే దగ్గర దగ్గరగా కొంచెం తక్కువ ఒక ట్వంటీ తక్కువ వన్ కేజీ వరకు ఉంటుంది ఒక మేరకు ట్వెల్వ్ ఎంబర్ అదేవిధంగా ఇంకో బార్ తీసుకుందాం ఫర్ సపోజ్ వచ్చేసి టెన్ ఎంఎంబార్ తీసుకుందాం అప్పుడు ఏం చేయాలంటే టెన్ ఎంఎంబర్కి టెన్ ఇంటూ టెన్ అని అనేసి డివైడెడ్ బై వన్ సిక్స్టీ టూ వేసినట్లయితే క్యాలిక్యులేట్ చేసి చూస్తే జీరో పాయింట్ సిక్స్ వన్ కేజీ అంటే ఏం లేదు జీరో పాయింట్ సిక్స్ వన్ అంటే దగ్గర దగ్గర అర కేజీ ఒక మీటర్ వచ్చేసి అర కేజీ ఉంటుంది అని అర్థం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఒక స్టీల్ బార్ అనేది ఎంత పొడుగు ఉంటుంది కంపెనీ పరంగా అయితే కనుక ఒక స్టీల్ బార్ వచ్చేసి దగ్గర దగ్గరగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడేది ఫ్యాక్టరీ పరంగా అయితే కనుక ట్వెల్వ్ మీటర్స్ అంటూ ఒక స్టీల్ బార్ ఉంటుంది ఒక స్టీల్ బార్ వచ్చేసి పొడవు ట్వెల్వ్ మీటర్స్ అంటూ ఉంటుంది అది ఏ బార్ కానీ ట్వల్ కానీ ఎయిట్ ఎమ్ కానీ లేదంటే ట్వంటీ ఫైవ్ ఏదైనా సరే ఫ్యాక్టరీ పరంగా చూసినట్లయితే కనుక ట్వల్వ్ మీటర్స్ అంటూ ఫ్యాక్టరీలో తయారయ్యి వస్తుంది సో మనం చూసే బార్ వచ్చేసి అది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే పిల్లర్స్ లేకుండా స్లాబ్ అనేది వేయచ్చా పిల్లర్స్ లేకుండా స్లాబ్ అనేది వేయడం అంటే అది రిస్క్ కాకపోతే ఒకవేళ మీరు వేసినట్లయితే కనుక బ్రిక్ వర్క్ అనేది ఇలా బ్రిక్ వర్క్ అనేది జరుగుతుందో చూసారా ఆ బ్రిక్ వర్క్ అనేది నైన్ ఇంచ వాళ్ళు అనేది యూజ్ చేయండి నైన్ ఇంచ్ వాళ్ళు మినిమం నైన్ ఇంచ్ వాళ్ళు ఖచ్చితంగా అయితే ఉండాలి నైన్ ఇంచ వాళ్ళు యూజ్ చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొంచెం కొనాలంటూ స్లాబ్ అనేది బేర్ చేయడానికి అవకాశం ఉంది సో నైన్ ఇంచ్ వాళ్ళు అయితే యూజ్ చేయండి బ్రిక్ వర్క్తో అదే పిల్లర్స్ లేకుండా స్లాబ్ వేసినట్లయితే కనుక సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోలం ఎన్ని రోజులు తడపాలి నార్మల్గా కోలం క్యూరింగ్ డేస్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ వచ్చేసి క్యూరింగ్ డేస్ అంటే తడపాల్సిన రోజులు అన్ని రోజులు తడితే మాత్రం కోలం అనేది చాలా స్ట్రెంత్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా సంచులు అంటూ కోలం ఖచ్చితంగా తొడగండి అవి ఒకవేళ తొడిగినట్లయితే కొంచెం స్ట్రెంత్ అనేది వాటర్ కొడతారు చూసారా ఆ వాటర్ కొట్టినప్పుడు ఏంటంటే దానికి స్ట్రెంత్ అనేది ఎక్కువగా అవుతుంది సో అది క్యూరింగ్ డేస్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ చేస్తే సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏ సైజులో ఉంటాయి సో మన ఎర్రీటికలు వచ్చేసి దగ్గర దగ్గర పర్ఫెక్ట్ సైజ్ అంటూ వచ్చేసి దీంట్లో ఒరిజినల్ సైజ్ వచ్చేసి నైన్టీన్ సెంటీమీటర్స్ ఇలా పొడవు అలాగే నైన్ సెంటీమీటర్స్ వెడల్పు ఇలాగ నైన్ ఇలాగ నైన్టీన్ అలాగే డెప్త్ వచ్చేసి ఇంకొక నైన్ సెంటీమీటర్స్ ఉండాలి అంటే నైన్టీన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఇది లెంగ్తో డెప్తో సారీ విత్తు డెప్త్ అంటే పొడవు వెడల్పు ఎత్తు ఈ సైజులో అంటూ ఉండాలి ఇది స్టాండర్డ్ సైజు ఇటుక సైజు వచ్చేసి స్టాండర్డ్ సైజు కొత్తగా ఇంకో రకంగా వస్తున్నాయి చిన్నగా ఉంటుంది దాంట్లో మందం అదేంటంటే నైంటీన్ ఇంటూ నైన్ ఇంటూ ఫోర్ అంటే సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఇది టోటల్ వచ్చేసి బ్రిక్ సైజ్ వచ్చేసి ఇవి ఈ విధంగా ఉంటాయి స్టాండర్డ్ సైజ్ వచ్చేసి బ్రిక్ స్టాండర్డ్ సైజ్ ఇది సో కరెక్ట్ సైజ్ అయితే ఇవే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్లాబ్కి ఏ గ్రేడ్ కాంక్రీట్ వాడాలి సో స్లాబ్కి ఏ గ్రేడ్ అంటే నార్మల్గా స్లాబ్ వచ్చేసి మన ఇంటి కన్స్ట్రక్షన్కి అయితే కనుక ఎం ట్వంటీ గ్రేడ్ యూజ్ చేయాలి ఎం ట్వంటీ గ్రేడ్ అంటే ఎలాగంటే వన్ ఈస్టు వన్ పాయింట్ ఫైవ్ ఈస్టు త్రీ అంటే ఒక బ్యాగ్ సిమెంట్ అనుకోండి ఒకటిన్నర బ్యాగ్ ఇసక మూడు బ్యాగ్లో కంకర ఈ విధంగా మాల్ అనేది కలుపుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి స్లాబ్కి దీన్నే గ్రేడ్ అంటారు ఇదే విధంగా చాలా గ్రేడ్లు ఉంటాయి అంటే మనం ప్లాస్టింగ్లో ఒక గ్రేడ్ యూజ్ చేస్తాం ఇలాగే స్లాబ్కి ఒకటి కాలమ్స్కి ఒకటి రకరకాలు ఉంటాయి గ్రేడ్లు అలాగే స్లాబ్కి వచ్చేసి ఎమ్ ట్వంటీ గ్రేడ్ అనేది మనం కాంక్రీట్ యూజ్ చేస్తాం సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మెట్లు అనేవి ఏ సైజులో ఉండాలి మెట్ల సైజులో వచ్చేసి ముందుగా మెట్ల సైజ్ వచ్చేసి ఏంటంటే నేను మీకు ఒకటి చెప్తాను మెట్ల సైజ్ అంటే మెట్లులో రెండు ఉంటాయి ఒకటి ఇలా పొడుగ్గా ఒక వైపు ఉంటుంది ఇంకొకటి ఇలా పొట్టిగా ఉంటుంది చూసారా ఈ ఈ వైపు సో ఈ పొడుగ్గా ఉన్న వైపు వచ్చేసి మనం కనీసం మినిమం వచ్చేసి ఎనిమిది నుంచి పది ఇంచుల లోపు వాడుకోవచ్చు ఎనిమిదికి పైన ఉండాలి లోపు ఉండాలి లేదంటే అన్న ఉండొచ్చు సో ఈ విధంగా వాడుకుంటే మంచిది అదేవిధంగా ఈ పొట్టుగా ఉన్న వైపు ఉన్న చూసారా అది నాలుగు ఇంచుల నుంచి ఇంచుల వరకు ఉండొచ్చు అంటే కింద నుంచి డెప్త్ ఉండొచ్చు చూసారా అది ఉంటే నాలుగు ఇంచుల నుంచి ఆరు ఇంచులు లేదంటే ఇంచుల వరకు పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్ సైజులు అయితే ఇవి ఎక్కువగా ఇది అయితే మాత్రం ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ బాగా తొమ్మిది ఇంచులు యూజ్ చేస్తారు ఇది ఇది ఈ పొడవనే తొమ్మిది ఇంచులు ఎక్కువగా యూజ్ చేస్తారు నార్మల్గా అయితే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ప్లింత్ బీమ్లో స్టీల్ బార్స్ అనేవి ఏ సైజ్లో వాడితే మంచిది నార్మల్గా ప్లింత్ బీమ్ వచ్చేసరికి ఏంటంటే ప్లింత్ బీమ్ ఉందనుకోండి ఎలా ప్లింత్ బీమ్ ఉందనుకోండి ఈ ప్లింత్ బీమ్లో పైన ఒక రెండు బార్లు కింద ఒక రెండు బార్లు ఉంటాయి మొత్తం నాలుగు బార్లు ఉంటాయి కింద బార్లు వచ్చేసి మినిమం ట్వెల్వ్ ఎంఎం అంటూ యూజ్ చేయాలి టాప్లో వచ్చేసి టెన్ ఎంఎం అయినా సరే యూజ్ చేయాలి ఖచ్చితంగా అయితే ఇవి మాత్రం మర్చిపోకండి ప్లింత బీమ్లో మినిమం వచ్చేసి టెన్ అన్నా సరే యూజ్ చేయాలి కింద మాత్రం ట్వెల్వ్ ఖచ్చితంగా యూస్ చేయాలి సో ఇది ప్లింత్ బీమ్ సంబంధించిన బార్ సంబంధిని సో మీరు కూడా ఇలాగే ఏమైనా డౌట్స్ రూపంలో పెట్టాలంటే నా కామెంట్ సెక్షన్లో ఏం చేస్తారంటే డివో యూటీ డౌట్ అని టైప్ చేయండి హ్యాష్ ట్యాగ్ డివో యూటీ డౌట్ అని టైప్ చేసి మీ డౌట్ ఏంటో అది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ టూ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అవి కనుక మీరు చూడతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ